మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న ఇండస్ట్రీలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి ఈ మహమ్మారి దెబ్బకు రెండు వేల ఇరవైలో పెద్దగా సినిమాల విడుదల లేకుండా పోయాయి కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కరోనా క్రైసిస్ ఉన్న కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చాటాయి మరి రెండు వేల ఇరవై అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటగా పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ డాడ్ టాప్ కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతోంది ఇప్పటి వరకు ఈ సినిమా నూట ఇరవై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం ఇక ఫుల్ రన్ లో ఈ ఫిగర్ అమాంతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ తెలుగు నాట ఈ పేరుకున్న క్రేజ్ గురించి రేంజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక పవన్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై ఐదు కోట్ల వరకు వసూళ్లు సాధించి రెండో స్థానంలో ఉంది ఒకవేళ కరోనా తీవ్రత లేకుండా ఉండుంటే ఈ ఫిగర్ వంద కోట్లను అందుకునే ఉండేది అఖండ తెలుగు నాట మాస్ హీరో అనే మాటకు నిలువెత్తు నిదర్శనం నందమూరి బాలకృష్ణ ఇక బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ బాక్సాఫీస్ డాడ్గా మాస్ జాతరకు తెరతీసింది అఖండ ఇప్పటికే డెబ్బై ఒక్క కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏంటంటే అఖండ ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని రాబడుతోంది ఉపెన రెండు వేల ఇరవై ఒకటిలో ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ఉప్పెన సాయి ధరమ్ తేజ్ తమ్ముడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యూ ఇచ్చిన ఈ మూవీ మొత్తం యాభై ఒక్క కోట్ల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది క్రాక్ కరోనా దెబ్బకు కల సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఊపిరి ఊదిన చిత్రం క్రాక్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మరణేని దర్శకత్వంలో నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా నలభై కోట్ల షేర్ దక్కించుకోవడం విశేషం జాతిరత్నాలు జాతి రత్నాలు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన చిత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది లవ్ స్టోరీ నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా శేఖర్ కముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ స్టోరీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయల వసూళ్లను మాత్రం సాధించింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని అఖిల్ కెరీర్ మొదటి బ్రేక్ ఈవర్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొత్తంగా ఇరవై మూడు కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ మూవీ అఖిల్కి మొదటి విజయాన్ని కట్టబెట్టింది శ్యామ్ సింగరాయ్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో సాయి పల్లవై క్రితిశెట్టి హీరోయిన్లుగా నటించిన మూవీ శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా ఇప్పటివరకు వరకు ఇరవై కోట్ల రూపాయల వసూలను సాధించింది కానీ ఇంకా సాలరీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శ్యామ్ సింగరాయ్ ఈ లిస్ట్ లో చాలా టాప్ కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక చివరగా రెడ్ సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన మూవీ రెడ్ రామ్ పోతిరని హీరోగా నటించిన ఈ టోటల్ రన్ లో ఇరవై కోట్ల రూపాయల వసూలను సాధించి ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టాఫ్